సరే ఇక మనం తెలంగాణ ఇష్యూకి వచ్చేసరికి ఒకటి హాట్ టాపిక్ గా మారిపోయింది సార్, కొండా సురేఖ గారి వ్యాఖ్యలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు. సో ఆమె ఎక్కడ కూడా తగ్గట్లేదు, నాగార్జున గారి ఫ్యామిలీ పైన, సమంత గారి పైన, కేటీఆర్ గారి పైన. అంటే ఆమె టార్గెట్ కేటీఆర్ గారు, అతన్ని విమర్శించబోయి వీళ్ళ ఫ్యామిలీ జోలికి రావడం మేము చూస్తాం సార్. సో ఇప్పుడు కూడా తగ్గట్లేదు, సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాను కానీ కేటీఆర్ గారి విషయంలో తగ్గేదే లేదంటుంది. మరి ఆ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అలాగే నాగార్జున గారు కూడా డిఫర్మేషన్ కోసం కేసు చేశారు, మరి మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? ఆచార్య గారు, వ్యక్తుల జీవితాలని బజార్లు పెట్టే కార్యక్రమం బాగా జరుగుతుందండి. అంటే నాలుగు గోడల మధ్య ఉండే జీవితాలని బయటికి తీసి చాలామంది రచ్చ చేస్తున్నారు. ఇది ఒక కలుషిత వాతావరణం అయిపోయింది. ఇప్పుడు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్న పరిస్థితి లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లో రెండు సిమ్ములు ఉన్నట్టుగా వీటికి రాజకీయ సిమ్ము ఉంటుంది, ఇందులో సినిమా నటుడు సిమ్ము ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకే కొండా సురేఖ వర్సెస్ నాగార్జున గారి యొక్క ఎపిసోడ్లో సురేఖ గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండిస్తారు. అలాగనే సురేఖ గారి మీద బీఆర్ఎస్ పార్టీ చేసిన సోషల్ మీడియాలో ప్రచారం కూడా దుర్మార్గం అనే ఖండిస్తారు. ఇప్పుడు వీటికి పరిష్కారాలను వెతికే పని సినిమా పెద్దలు చేయాలి. ఈ సినిమాలకి పెద్ద దిక్కు లేడు, చెప్పేవాడు లేడు, అందరూ కూడా నాయకులే. గతంలో దాసరి నారాయణరావు గారు ఉండేవాడు. సినిమా పరిశ్రమను కాపాడుకోవటానికి చిన్న పరిశ్రమల్లో, మధ్య పరిశ్రమల్లో, కొత్త నటుల్లో, పాత నటుల్లో ఏదైనా అన్యాయం జరిగితే ఒక పెద్ద దిక్కుగా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా తీయటం, ఎన్ని డబ్బులు వచ్చినాయో లెక్క పెట్టుకోవటం, వాటిని బత్తాల్లో చుట్టుకోవటం, వెళ్ళిపోవటం. మరి ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు థియేటర్కి వస్తున్నారు, మన కోసం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఏలలేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా జరిగితే లేదా వాళ్ళు మనల్ని ఏమనుకుంటున్నారు అనేది లేదండి. నేను ఒక మాట అడుగుతాను సార్, నాగార్జున గారి మీద లేదా నాగ చైతన్య గారి మీద, సమంత గారి మీద ఆరోపణలు వచ్చింది, పెద్దలందరూ ఖండించారు. ఇది అగ్రసారాగాను. భువనేశ్వరి దేవి గారు ఎవరండి? రామారావు గారి కుమారి, హరికృష్ణ గారి అక్క, బాలకృష్ణ గారి అక్క, జూనియర్ ఎన్టీఆర్ అత్త. వాళ్ళు సినిమా నటులే కదా సార్, శాసనసభలో పరాభవం చేశారు కదండి. మరి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటనా లేఖ రాయొచ్చుగా, ఇది తప్పు అని అన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? ఆయన అగ్గర నటుడేగా. ఆయన ఎన్ని తిట్టారండి? రోజా కానీ ఆ పోసాని కృష్ణమురళి ఒకడు ఉండి ఎట్టా 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 అనుకునేవాడు, చొక్కాయి చిబూతులండి, నోటికి పట్టలు బూతులు. అసలు ఆ మాటలు అర్థానికి కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య రేణుదేశాయ్ ఎవరండి? సినిమా నటే కదా. అసలు ఆమెకు సంబంధం ఉందండి రాజకీయాలతో? ఆమెను కూడా ఉతికేశారు కదండి. కాదంబరి జత్వాన్ని ఎవరండి? బాంబే నటి కదా, 42 రోజులు జైల్లో పెట్టారు కదా తండ్రిని. ఒక్క సినిమా ఫీల్డ్ పెద్ద ఇది తప్పు అన్నోడు ఉండండి. అంటే మనకు నచ్చిన అంశాలే మాట్లాడతామా, ఇంకొకరు అయితే మాట్లాడమా? మరి ద్వంద్వ ప్రమాణాలు కావా? ఎలా మిమ్మల్ని గౌరవిస్తారు అగ్రనట్లని? ఈరోజున సురేఖ గారు అన్నమాట తప్పే పడతాం. సురేఖ గారు కూడా వివాదాస్పద నాయకురాలు కాదామా? ఆమె బీసీ నాయకురాలు. అంత దారుణంగా ఆమెను ట్రోల్ చేయగానే తట్టుకోలేక ఆమె చెప్పింది, నేను ఏడ్చాను, అన్నం తినలేదు అని. కేటీఆర్ గారి మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కేటీఆర్ ఏదో అంటున్నాడు, మీ వాళ్ళు చేసిన పని ఏంది? వాళ్ళు చేసిన పని ఏంది? కేటీఆర్ పనులు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతేనండి. ఎంతమంది ఆర్టిస్టులు హేళన చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మాట్లాడమన్నట్లుగా సినిమా హీరోలతో సంబంధం కలిగిన వాళ్ళనే, సినిమా హీరోయిన్లని హీరోలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
అంత హేళన చేస్తే, దుర్మార్గంగా దోషణ చేస్తే ఖండించిన సినిమా నటుడు లేడు. ఈ పార్షువాలిటీ పనికిరాదు. నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఇది ఇంతటితో ఆగదండి. ఈ వ్యక్తిత్వ హననం, ఈ జీవితాల హననం, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. సినిమా పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలంటే ఒక పెద్ద దిక్కు కలిగి ఉమ్మడిగా ఉండి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోనో ఏదో ఒకటి చేసుకొని మీకు కార్యాచరణ ప్రణాళిక పెట్టుకోవాలి. అప్పుడే ఇవి కట్టడం అవుతుంది. మీరు ఏదో ఒక ట్వీట్ పెట్టి ఇక నా పని అయిపోయిందని ఇళ్లలో కూర్చుంటే ఆ ట్వీట్ చదువుకుంటూ టీవీలలోనో యూట్యూబ్లోనో చర్చలు పెడితే సమస్యల పరిష్కారాలు కావు. ఇప్పుడు ఒక కుల సంఘమే ఆ కుల పెద్దలను పెట్టుకొని ఒక సంఘం పెట్టుకుంటుంది వాళ్ళ సమస్యల మీద, ఒక మత సంఘం పెట్టుకుంటుంది, ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటుంది. మరి వీళ్ళు ఎందుకు పెట్టుకోరండి? ఉండటానికి ఉండరు, ఎవరికెవరు స్థుతులు లేవు. అందుకని ఈ విధమైన దాన్ని ఎవరు ఏం చేసినా వ్యక్తి జీవితాలని, వ్యక్తిత్వాలని, లేదా మహిళలని ఈ విధమైన హనం చేసే ఈ సంస్కృతి నాకు తెలిసి ఎక్కువగా వైసీపీ పార్టీనే ప్రవేశపెట్టింది. దాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు కాస్త ఆ ప్రభుత్వాలు అధికారంలో లేవు కాబట్టి అక్కడ వైసీపీ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ లేదు. ఏదైనా అనేసరికి అభిమానంతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు. వీటన్నిటినీ ఆఫ్ చేసుకునే విధంగా ఏదైనా సినిమా పెద్దలే ఒక పెద్దరకం కలిగిన వ్యక్తిని పెట్టుకున్నాను, ఏదైనా కార్యక్రమాలు రూపొందించుకోవటం మంచిది. అంటే సార్, కొండా సురేఖ గారు మాటలు అది ప్లానడ్గా జరిగింది, రేవంత్ రెడ్డి గారు కూడా వెనుకున్నారు. జస్ట్ హైడ్రా నుంచి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ యూజ్ చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీడియా ఫోకస్ అంతా కూడా సినిమా వాళ్ళ మీద ఇటువంటి కామెంట్ చేసింది కాబట్టి ఫోకస్ అయిపోతుంది, ఇది అవుట్ ఫోకస్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కూడా చేశారని కూడా అంటున్నారు సార్. మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? వస్తే ఆదిత్య గారు శతకోటి లింగాలు కానీ అంత కోటి ఉపాయాలు. ఇప్పుడు మాకు వరదలు వస్తామన్నారు, వరదలు వచ్చి బెదవాడ ప్రజలంతా కూడా ముంపులో ఉంటామన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవటానికి బుడమేరు నీళ్ళు అటు పెట్టిండని చెప్పేసి అన్నారు. తరలి చేయట్ల విషయాన్ని ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం మీద ఏమంటున్నారు? అపవిత్రం జరిగిందా జరగలేదు అంటున్నా. ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. తరుణ్ జైట్లో రాజకీయ పార్టీలకు అదే పని. తప్పు చేసిన రాజకీయ పార్టీలు మేము తప్పు చేసామని ఎందుకు అంగీకరిస్తాయి? సమస్యను డైవర్ట్ చేసే విధంగా చేస్తే చేయవచ్చు. ఏ సమస్యను డైవర్ట్ చేసినా అలా వ్యవహరించడం కానీ అలా చేయటం కానీ తప్పు. ప్రజలకి ఇది అర్థమైంది. నువ్వు డైవర్ట్ చేసినా తాత్కాలికంగా డైవర్ట్ చేస్తావు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఇది కమ్మోల అమరావతి అని పేరు పెట్టిందండి. ఎంతకాలం కాపాడావు నువ్వు? నిజమే కదా అని అనుకున్నారు అందరూ. అవును, కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు అమరావతిలో, మరి కమ్మోళ్ళే ఉండాలి, ఇంకెవరు లేరు అన్నారు. ఎవరు ఎందుకు లేరు అని మాలాంటి వాళ్ళం బయటకు వచ్చారు. మొత్తం ఇచ్చిన భూముల్లో 34% మా భూములే ఉన్నాయి, అత్యధిక శాతం. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం. ఇంకో స్వామి ఇచ్చాడు, మల్లయ్య ఇచ్చాడు, పొల్లయ్య ఇచ్చాడు, బాలకోట ఇచ్చాడు అని చెప్పాం. అప్పుడు ప్రపంచం ఆలోచించింది, నిజమే కదా, ఒక కులం ఎట్టుంటుంది అని. అది మేము కష్టపడాల అమరావతి ఉద్యమం చేసి 16 ముప్పై 1 రోజులు. అందుకని ఒకవేళ ఏదైనా డైవర్షన్ చేద్దాము చెందుదామన్నా తాత్కాలికంగా ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదండి. అట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవటం వలన కూడా ప్రయోజనమే ఉండదు. నాకు తెలిసి అయితే మీరు అన్నట్టుగా కొండా సురేఖ మనసు గాయపడిందండి, ఆమెకి ఏం చేయాలో అర్థం కాల, అదే యాంగిల్లో మాట్లాడాలనుకొని మాట్లాడింది, క్షమాపణలు కూడా చెప్పింది, 2 రోజే చెప్పింది. కనీసం అది దాన్ని మనం ఆహ్వానించాలి, దాన్ని మనం ఆహ్వానించాలి. అనేవి ఎక్కడ కూడా అలాగనే ముందుకు పోలా. ఏది మా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మంత్రులలాగా ఇప్పుడు రోజా గారు అలా ముందుకు పోతానికి తిట్టి కొడాలి నాని, ఆయన కొలాన్ని తిట్టిండు, ఆయన్ని తిట్టుకోండు, అలా ముందుకే పోయిండు కదా. సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు తగ్గిందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గిందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల దగ్గర పోయి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడిగా. అందుకని అలా ఉంటుంది వ్యవహారం తప్పనిసరిగా. అది ఏదేమైనా సరే ఇప్పుడు రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమలో తోలనాటంని ఆపు చేసుకునేందుకు సినిమా పరిశ్రమలో పెద్దలు కొద్దిగా రాజకీయాలతో సంబంధం లేని పెద్దలు ఎవరన్నా వచ్చి దాన్ని ఏదన్నా కాస్తే ఒక కట్టడి చేసుకొని ప్రభుత్వాలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తే ఆ రాజకీయ నాయకులు కంట్రోల్ అవుతారు. లేకపోతే ఏంటంటే వీళ్ళను కూడా రాజకీయాల్లో వాడేసుకుంటారు. మీరు అన్నట్టుగా ఆ దిశగా ఏదైనా ఆలోచిస్తే మంచిది. సరే, అంటే వైసీపీ హయాంలో చాలామంది లీడర్స్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీ పైన, జనసేన పైన.
వాళ్ళని అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఇటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు, వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకుంటే రేపటి రోజు వైసీపీకి వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ కూడా రావచ్చు అన్న అభిప్రాయాలు కూడా వెల్లువెత్తున్నాయి సార్, దానికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఏం చర్య తీసుకుంటున్నాడు కాదు. మీరు ఒక సినిమా ఫీల్డ్ పెద్దలో, నేను ఈ పెద్దల గురించి చెప్తున్నా. నీ కుటుంబంలో సభ్యుడి మీద ఈ విధమైన వ్యక్తిగత హననం జరిగింది, మీరు ఖండించారు సమంత గారి విషయంలో కానీ నాగార్జున గారి విషయంలో కానీ, దీనిని కూడా అక్కడ కూడా భువనేశ్వర్ గారి విషయంలో కానీ లేదా పవన్ కళ్యాణ్ విషయంలో కానీ రేణు దేశాయ విషయంలో కానీ కాదంబరి విషయంలో కానీ ఖండించాలి, అది ధర్మం అవుతుంది. దానిని నిర్విరామంగా జరుగుతున్నంతటితో ఆగిపోయి వీటికి ఒక కట్టడి చేయడం కోసం వాళ్ళు పెద్దలు కార్యక్రమం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, వాళ్ళ నాయకులకి అదుపు చేస్తాయి. లేకపోతే ఈరోజు కొండా సురేఖ మాట్లాడింది, రేపు పొద్దున ఇంకో నాయకుడు మాట్లాడతాడు. మీకు ఆర్జీబీ ఏమి ఇచ్చాడు, ఏం ట్వీట్ పెట్టాడు? కొండా సురేఖ గారికి అనుకూలంగానే పెట్టాడు కదా, మరి ఇప్పుడు రచ్చ తగ్గింది, నీ దగ్గర కూడా ఉందో కదా. మొత్తం ఈ రచ్చ ఒక సినిమా, తెలుగు సినిమా పరిశ్రమ అద్భుతమైన పరిశ్రమ అండి.